హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం ఎన్నో చారిత్రక కట్టడాలకు అద్భుతమైన రహస్యమైన దేవాలయాలకు ఆలవాలం అలాంటి భారతదేశంలో భగలామాత మందిరాలు కానీ ఇతర దేవీ దేవతల మందిరాలు కానీ ఎంతో ఆకట్టుకుంటాయి ముఖ్యంగా వాటి యొక్క రహస్యాలు తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం కానీ తెలియని విషయాలు రహస్యాలుగా ఉండిపోతే ఆశ్చర్యం అలాగే ఉండిపోతుంది అలాంటి ఆశ్చర్యచేతుల్ని చేసే దేవతే వంజారి మాత ఆ వంజారి మాత దేవాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుండి భీడ్గాంవ్కి వెళ్తూ ఉంటే ఆ భీడ్గావ్కి దగ్గరలో వంజారి మాత దేవాలయం ఆ చిట్టడవిలో ఉంటుంది అక్కడికి చాలా పాములు వచ్చి ఇచ్ఛాదారి నాగులు జంటలు జంటలుగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తాయి అని తెలుస్తోంది మరోవైపు అక్కడ జంగల్ కా రాజా సింహం కూడా మొత్తానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంది అని పూజారి చెప్తూ ఉంటాడు నిజానికి మట్టర్ గింజ అంత విగ్రహం అక్కడ ఉండింది వంజారి మాత విగ్రహం కానీ గత కొన్ని సంవత్సరాలుగా అది పెరుగుతూ ఉన్నట్టుగా భక్తులు గుర్తించారు అది పెరుగుతూ పెరుగుతూ పెద్దదవుతోంది మరి అలా పెరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆ గుడి ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు అన్న స్థల పురాణం కూడా అక్కడ లేదు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించారు అని తెలుస్తోంది అది కూడా వన్జారీలు అంటే బంజారాలు అంటాం మనం వాళ్లకు ఆ విగ్రహం దొరికి వాళ్ళు ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అని మాత్రమే మనకు తెలుసు కానీ నిజంగా ఆ అడవిలో ఎక్కడో ఆ విగ్రహం దొరికింది అది స్వయంభూవుగా వెలిసింది అని మాత్రమే మనకు తెలుసు భగలాదేవి మూర్తిగా కూడా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు గర్భగృహంలో భగలాదేవి మూర్తి ఉంది అంటారు సో స్వయంభూవుగా వెలిసిన ఈ అమ్మవారి యొక్క చారిత్రక నేపథ్యం మనకు తెలియదు అదొక రహస్యమైతే మరోవైపు ఈ పెరుగుదల విగ్రహం యొక్క పెరుగుదల ఏమిటి అనేది కూడా ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా ఎవరికీ తెలీదు ఇచ్ఛాదారి నాగులు వస్తూ ఉంటాయి అక్కడికి సింహం వస్తూ ఉంటుంది మనుషులు కూడా వచ్చి చక్కగా దర్శనం చేసుకొని ఆ అమ్మవారి యొక్క అనుభూతిని పొంది అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు భక్తులు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి